ఫ్రెండ్స్ ఈ వీడియోలో జియో మ్యాట్ని యూస్ చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే జియో మ్యాట్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇదైతే ప్లేస్టోర్లో అయితే అవైలబిలిటీలో ఉంది ఇన్స్టాల్ చేసుకున్నాక మీ ఫోన్ నెంబర్ని ఇవ్వండి ఆ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయగానే మీ నేమ్ అడుగుతుంది అది ఎంటర్ చేయగానే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట సో నేను మళ్ళీ అకౌంట్ ప్రాసెస్ అనేది చూపించట్లేదు అదే టైం వేస్ట్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలి అనేది చూపిస్తాను ఆ తర్వాతకి ఆ ప్రోడక్ట్ ఇంటికి ఎలా వస్తుంది అనేది క్లారిటీగా మీకు ఆర్డర్ చేసినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా క్లారిటీగా ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏదైనా షూస్ని అయితే ఆర్డర్ చేయాలనుకుంటున్నాను అందుకు షూస్ అని అయితే సర్చ్ చేస్తున్నాను సో మీరు ఏదైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో అదైతే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ సెర్చ్ చేశాక ఇక్కడ మీకు చాలా థింగ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి మంచి ప్రోడక్ట్ని తక్కువ కాస్ట్లో ది బెస్ట్ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయాలంటే మీకు ఒక టూ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో ఈ టూ ఫీచర్స్ని కనుక మీరు యూజ్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్కి అయితే మంచి ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు రెండు చాలా షూస్ అనేవి రావడం అయితే జరిగింది నేను షూస్ అని సర్చ్ చేయగానే సో ఇప్పుడు తక్కువ కాస్ట్లో వస్తాయి అనమాట ఒక ఆప్షన్ యూస్ చేయగానే ఇక్కడ షార్ట్ అన్న ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ లో టు హై అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ట్యాప్ చేయగానే ఇక్కడ కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే చాలా తక్కువ ధరలకైతే అయితే షూస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇంకా మీకు అంటే యాక్చువల్గా ఇవన్నీ చిన్నపిల్లల షూస్ అనమాట చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది మనకు కావాల్సింది పెద్దవాళ్ళే కాబట్టి సో కొంచెం పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఎంత తక్కువ కాస్ట్లో ఉన్నాయి వన్ ఎయిటీ ఫోర్ ఈ షూస్ అనమాట వన్ ఎయిటీ నైన్ రూపీస్కే ఈ షూస్ ఇట్లా చాలా తక్కువ కాస్ట్లోకి అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్ సో మీరు ఇలాగ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండే ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్ వన్ నైంటీ రూపీస్కే వచ్చినాయి అనమాట ఇట్లా మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్లో సార్ట్ అనే ఆప్షన్ అయితే యూస్ చేయండి అండ్ నెక్స్ట్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ అనమాట ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీకు ఒక ప్రోడక్ట్లో ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటే అదే ప్రోడక్ట్ అయితే వస్తుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఏ బ్రాండ్ కావాలి ఇప్పుడు షూస్లో ఏ బ్రాండ్ కావాలి దాని ప్రైస్ ఎంత ఉండాలి దానికి డిస్కౌంట్ ఎంత ఉండాలి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఏవైతే ఫీచర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఒక ప్రోడక్ట్లో అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు కదా అది అన్ని ఫీచర్స్ ఏదైతే ప్రోడక్ట్లో ఉన్నాయో ఆ ప్రొడక్ట్ అనేది మీకు హోమ్ స్క్రీన్ మీద వస్తుందన్నమాట అప్లై బటన్ మీద క్లిక్ చేయగానే సో ఈ ఫీచర్ని కూడా మీరైతే యూస్ చేసుకోండి యూస్ చేసుకున్నాక ఒక మంచి దాన్ని అయితే ఆర్డర్ చేయండి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షూ ఉంది కదా ఈ అయితే ఆర్డర్ చేయాలనుకుంటున్నాను వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది కదా సో దీన్ని అయితే ఆర్డర్ చేయాలనుకుంటున్నాను దాని మీద అయితే ట్యాప్ చేశాను ట్యాప్ చేశాక ఈ షూ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ సో దాని కింద మనకి కలర్స్ కూడా ఉంటాయి సైజ్ కూడా ఉంటుంది ఇవన్నీ మీరైతే చెక్ చేసుకోండి సో నాకైతే కలర్ అయితే ఇది రెడ్ అనేది బాగా నచ్చింది సో నేను దీన్నే చూస్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ సైజ్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి నాకైతే సెవెన్ అయితే వస్తుంది సెవెన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే యాడ్ టు కార్ట్ అని ఇక్కడ వస్తుంది అనమాట సో మనం ఏం చేయాలంటే కార్డులోకి అయితే వెళ్ళాలి ఇక్కడ పైన ఉంది కదా కార్ట్ అనేది సో దీంట్లోకి వెళ్ళాలి కొంతమందికి డైరెక్ట్గా ఆ కార్డులోకి అయితే తీసుకెళ్తుంది సో నాకు తీసుకెళ్ళి కాబట్టి నేను దాంట్లోకి అయితే వెళ్తున్నాను వెళ్ళగానే మనకి మనం ఏవైతే కార్డులోకి ఆర్డర్ చేసుకున్నామో యాడ్ చేసుకున్నామో అవన్నీ అన్నమాట సో బేసిక్గా నేను ఒక శాంసంగ్ మొబైల్ని యాడ్ చేశాను కార్డులోకి అండ్ నెక్స్ట్ షూస్ అనేవి యాడ్ చేశాను సో మనకి ఇది అవసరం లేదు కాబట్టి శాంసంగ్ అనేది సో దీని అయితే తీసేస్తున్నాను సేవ్ లెటర్ మీద క్లిక్ చేసి సేవ్ ఫర్ లెటర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఓన్లీ షూ మాత్రమే ఉందన్నమాట సో దీన్ని అయితే మనం ఆర్డర్ చేసుకుందాం ఇక్కడ చూడొచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి టూ నాట్ ఎయిట్ అండ్ ఇక్కడ కూడా కాస్ట్ సేమ్ అనేది ఉండాలి ఒకవేళ ఎక్కువ ఉందంటే మీకు కార్డ్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటిని రిమూవ్ చేయాలని అర్థం సో దీని కాస్ట్ దీని కాస్ట్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ప్రైస్ అనేది నేను ప్లీజ్ ఆర్డర్ అనే దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు రివ్యూ అనేది ఉంటుంది అనమాట సో మీ ప్రోడక్ట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు అది ఎప్పటికీ డెలివరీ అవుతుంది అనేది మొత్తం ఇస్తారు సో ఇక్కడ క్వాంటిటీ అనేది నేను ఒకదాన్ని ఆర్డర్ చేస్తున్నాను సైజ్ అనేది వచ్చింది నాకు ఎప్పటిలోకు డెలివరీ అయితే కూడా వచ్చింది థర్డ్ జూలై టు ఫోర్త్ జూలై అంటే ఈ టూ డేస్లో ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అనేది అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు ఎంఆర్పీ అనేది యాక్చువల్గా దీనికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ నైంటీ వన్ రూపీస్ డిస్కౌంట్ మనకు వచ్చేది టూ నాట్ ఎయిట్ రూపీస్ కానీ మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇదంతా యాక్చువల్గా ఇదంతా నిజం కాదు వాళ్ళు ఏదో అట్లా డిస్కౌంట్స్ హెవీ డిస్కౌంట్స్ ఇస్తున్నట్టు చూస్తారు ఆ తర్వాతకి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే సో మనకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట పేమెంట్ చేయడానికి సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏ పేమెంట్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు ఫోన్ పేను యూజ్ చేయచ్చు గూగుల్ పేని యూస్ చేయొచ్చు పేటీఎంని యూస్ చేయొచ్చు అమెజాన్ యూపీఐని యూస్ చేయొచ్చు దేని అయినా యూస్ చేయొచ్చు అనమాట సో దీనికి అయితే క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ కూడా ఉంది సో ఇక్కడ చూడొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకుంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోండి బట్ క్యాష్ ఆన్ డెలివరీ మీరు కొత్త వాళ్ళ అయితే క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే పెట్టుకోండి ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయకండి సో ఎందుకంటే మీ ఇంటి దగ్గరికి వచ్చాక మీ చేతుల ద్వారా డబ్బులు ఇస్తే లేదంటే ఆన్లైన్ త్రూ అయినా చేయొచ్చు కదా ఇంటి దగ్గరికి వచ్చినాక సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టేసుకోండి సో నేనైతే మీకు ఆన్ లైవ్లో పేమెంట్ చేసి ఇది ప్రోడక్ట్ ఎలా వస్తుంది అనేది ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇప్పటికీప్పుడు ఆన్లైన్లో నేనైతే పేమెంట్ అయితే చేస్తున్నాను మీకు క్లియర్గా చూపించడానికి సో నేనైతే పేమెంట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ సో పేమెంట్ అనేది అయిపోయిందనమాట ఇప్పుడు మనం యాప్లోకి అయితే వెళ్దాం బ్యాక్ వెళ్ళేసి యాప్లోకి వెళ్ళగానే మనకైతే పేమెంట్ అనేది అయిపోయినట్టుగా అయితే చూపిస్తుంది అనమాట సో ఆర్డర్స్ రివ్యూలోకి వెళ్తే మనకి పేమెంట్ అనేది వచ్చినట్టుగా ఈ యాప్ అయితే చూపిస్తుంది లోడ్ అవుతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు పేమెంట్ అనేది మనకి ఒకసారి మనం ఆర్డర్స్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకుందాం పేమెంట్ అనేది ఓకే అయిందా లేదా ఇక్కడ అకౌంట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి యువర్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఆర్డర్ అనేది పడింది పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది సో ఈ ఆర్డర్ మనకి ఎప్పుడు వస్తుంది దీన్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది కూడా మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు ఇది ఆర్డర్ అయింది అనమాట అండర్ ప్రాసెస్లో ఉంటుంది లోకి ఉంటుంది అవుట్ ఫర్ డెలివరీలోకి ఉంటుంది డెలివర్ అంటే అండర్ ప్రాసెస్ అంటే దీన్ని ఆల్రెడీ ప్యాక్ చేస్తున్నారు అని అర్థం సో ప్యాక్ చేయగానే ఇది డెలివరీ చేసేటప్పుడు లో ఉంటుందన్నమాట అవుట్ ఆఫ్ డెలివరీ అవుట్ ఫర్ డెలివరీ అంటే మీ డెలివరీ పర్సన్ అనేవారు దాన్ని తీసుకొని మీ ఇంటికి వస్తున్నారనమాట ఈ ఆప్షన్ దగ్గరికి రాగానే డెలివర్డ్ అంటే మీకు అయితే ఇచ్చేసి అర్థం అన్నమాట సో వీటిని అయితే మీరు చూసేసుకోండి దీన్ని బట్టి మీకు డెలివరీ అనేది ఎక్కడుంది అనేది అయితే మీరు చూసుకోవచ్చు ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్ అనేది ఉంటుంది దాని మీద ట్యాప్ చేయగానే క్యాన్సిల్ అయిపోద్ది సో ఇట్లా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు జియో మార్ట్ నుంచి వెళ్ళి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ జాయ్ హింద్